జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు మరొక నిర్వాహకం చేస్తారు ఆంధ్రప్రదేశ్లో విజయనగరం సంస్థానం అన్న గజపతి రాజులన్నా ఓ ప్రత్యేకత ఉంది దీనికి మూల పురుషుడైనటువంటి పివిజీ రాజుగారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఒక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ని వాళ్ళ నాన్నగారి పేరిట మహారాజా అలక్నారాయణ గజపతి పేరున పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఎడ్యుకేషనల్ ట్రస్ట్ని ఏర్పాటు చేశారు విజయనగరం అనగానే ఒక సంగీత కళాశాల ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఘంటసాల పాడినటువంటి పాటలు మన జ్ఞాపకం వస్తుంటాయి అదే కళాశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఘంటసాల గారు మరి అదే సంగీత కళాశాలలో నేర్చుకున్నటువంటి పి సుశీల గారు ఒక ద్వారం వెంకటస్వామి నాయుడు గారు మరి ఆయన ఫిడేల్ వాయిద్యంలో మరి ప్రపంచంలోనే అగ్రగణ్యులు అలాగే ఎంఆర్ కాలేజ్ విజయనగరం దాని గురించి కూడా చాలామంది వినుంటారు ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలోనే బహుశా ఆంధ్ర ఏరియాలోనే ఫస్ట్ ఉమెన్స్ కాలేజీ విజయనగరం కోటలో ఉంది కోటనే విజయనగరం ఉమెన్స్ కాలేజీకి ఇచ్చేసినటువంటి వ్యక్తులు అంత దాతృత్వం కలిగినటువంటి ఫ్యామిలీ వాళ్ళకు ఒక పద్ధతి ఉంది ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సంగీత కళాశాల అదేవిధంగా ఎంతోమంది సైంటిస్టులు కానీ డాక్టర్స్ కానీ సంగీతంలో పడినటువంటి మనం చెప్పుకున్న ఘంటసాల గారు కానీ సుశీల గారు కానీ అట్లా దాతృత్వానికి మారుపేరుగా ఈ గజపతులు ఈ ట్రస్ట్ని మాంసాసన నడుపుతూ వస్తుండేటటువంటి పరిస్థితి మరి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం యాభై ఎనిమిదిలో పివిజి రాజుగారు పెట్టినటువంటి ఈ ట్రస్ట్లో ట్రస్ట్ పెట్టేటప్పుడు రిజిస్టర్ చేసేటప్పుడు విధి విధానాలు ఉద్దేశాలతో పాటు ట్రస్ట్లో కొన్ని నియమాలు పెట్టుకుని చేస్తారు అది ఫ్యామిలీ ట్రస్ట్ ఆ ట్రస్ట్లో ఉండేటటువంటి నియమ నిబంధనలో వంశపారంపర్యంగా కుటుంబంలో మగవారిలో పెద్దవాళ్ళు ఎవరైతే వాళ్ళు ట్రస్ట్ చైర్మన్గా ఉండాలి అనేటటువంటిది అందులో పెడుతూ పీవీజీ రాజుగారి చైర్మన్గా ఉండి ఇద్దరు సన్స్ ఆయనకుంటే ఆ యాభై ఎనిమిదిలో ట్రస్ట్ పెట్టేటప్పుడు ఆనంద్ రాజు అశోక్ గజపతి రాజుని మెంబర్స్గా ట్రస్ట్ని స్టార్ట్ చేశారు చేసేటప్పుడు ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిని కూడా అందులోకి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఫ్యూచర్ ఎడ్యుకే మెయింటెనెన్స్ కోసం వీటి కోసం ట్రస్ట్కి పదమూడు వేల ఎకరాలని ట్రస్ట్ కింద తీసుకొచ్చారు వాటి మీద వచ్చే రాబడితో ఈ ట్రస్ట్ని మెయింటైన్ చేస్తూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని మెయింటైన్ చేస్తూ తీసుకువెళ్ళటం కోసం దాతృత్వంగా తీసుకొచ్చి వీటన్నిటిని కూడా మనం మాట్లాడుకుండేటటువంటి ఇలాంటి మహాత్ములు కూడా అక్కడి నుంచి తయారు చేసినటువంటి విజయనగరం అంటే విద్యల నగరం కింద పేరు తెచ్చినటువంటి ట్రస్టు మాన్సాస్ ట్రస్ట్ చాలా ప్రభుత్వాలు వచ్చాయి ఎవరో దాని గురించి పట్టు పట్టుబట్ల వేలు పెట్టలేదు ఇంతవరకు ఎక్కడ ఎవరు వేలెత్తి చూపించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు పేపర్లో అదేవిధంగా మిగతా మీడియాలో మనం చూస్తున్నాం ప్రభుత్వానికి చెందినటువంటి ఒక ప్రముఖుడు వేలు పెట్టి సంచిత అనేటటువంటి ఆనంద గజపతిరాజు గారు రెండో అమ్మాయిని ట్రస్ట్లో ఉండేటటువంటి ఎయిమ్స్ ఆబ్జెక్ట్స్కి విరుద్ధంగా ఆవిడని చైర్మన్గా ఈ నిన్న మూడో తేదీన సడన్గా జీవో ఇష్యూ చేసి ఆన్లైన్లో పెట్టకుండా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఎందుకు దాపురించింది ఉత్తరాంధ్రలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో దక్షిణ భారతదేశంలో అంత మంచి ట్రస్ట్ కానీ అంత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రజలకు సేవ చేసేటటువంటివి ఇంజనీరింగ్ కాలేజెస్ అదేవిధంగా మెడికల్ కాలేజెస్ వీటన్నిటిని కూడా పెడుతూ ఇంతవరకు ఎక్కడ కూడా డిస్ప్యూట్ లేకుండా వస్తుండేటటువంటి ఆ రాజకుటుంబంలో కూడా వేలు పెట్టి ఆనంద గజపతిరాజు గారు అమ్మాయికి మరి ఈరోజు చైర్మన్గా నిన్న ఈవేళ ఉదయం సడన్గా ప్రమాణ స్వీకారం చేయించారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఎలా తయారైంది అనేటటువంటిది ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేటటువంటి పరిస్థితుల్లో ఇదొక హేయమైనటువంటి చర్య కింద ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా భావిస్తారు ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూషన్లో చదువుకుండేటటువంటి వాళ్ళు దేశ విదేశాల్లో చాలామంది ఉన్నారు అదేవిధంగా ఒక మంచి ఇన్స్టిట్యూషన్స్ని ఒక మంచి రాజ కుటుంబాన్ని ఈ విధంగా తగులు పెట్టి విడగొట్టి కార్యక్రమం చేయడం అనేటటువంటిది మేము ఈరోజు పూర్తిగా ఖండిస్తున్నాం గర్హిస్తున్నాం ఇలాంటి పద్ధతులు మంచి కాదు అని అంటున్నాం ఇది ప్రజలందరూ కూడా చూస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితి కాదు కానీ ప్రతిరోజు ప్రతి కార్యక్రమం ఏది చేసినా ప్రజా వ్యతిరేక కార్యక్రమం సంఘ వ్యతిరేక కార్యక్రమం మరి ప్రజా అభిష్టానికి వ్యతిరేకంగా ఉండే కార్యక్రమాన్ని చేస్తున్నారు తప్ప ఏది కూడా ప్రజలకు పనికొచ్చే విధంగా కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ప్రజలకు తాలూకా ప్రజా సమస్యల పరిష్కారానికి కానీ చేసేటటువంటి కాకుండా కుటుంబాల మధ్య రాజకుటుంబాల మధ్య అదేవిధంగా పొలిటికల్ పార్టీల్లో పనిచేసే వాళ్ళ మీద కక్ష తీర్చుకున్నందుకే ఈ ప్రభుత్వం వచ్చింది అనే పద్ధతిలో ముందుకెళ్తున్నారు తప్ప ఏమీ ఆలోచించలేదు ఇందులో ముఖ్యంగా మనం ఒకటి తీసుకోవాల్సింది ఉంది ఆనంద గజపతిరాజు గారికి అబ్బాయిలు లేరు మరి ట్రస్ట్లో ఉండేటటువంటిది కుటుంబంలో ఎవరైనా మగవారికి ఉండే ఉండేటట్టు మగవారు తప్ప ఉంటే వాళ్ళు చేసుకోవాలి అనేది పివిజీ గారి తర్వాత ఆనంద గజపతిరాజు గారు వచ్చారు ఆనందరాజు గారు గజపతిరాజు గారి తర్వాత ఆయనకి మగపిల్లలు లేరు కాబట్టి ఆయన తమ్ముడైనటువంటి అశోక్ గజపతి రాజు రెండేళ్ళ క్రితం రెండు వేల పదహారులో ఆయన వచ్చారు చైర్మన్గా నడుస్తున్నారు ఇప్పుడు ఈ విధంగా చేయాల్సినటువంటి పని ప్రభుత్వానికి ఏమొచ్చింది ఎందుకు వచ్చింది దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది మీరు ఒక వన్ మంత్ వెనక్కి వెళ్ళండి ఢిల్లీలో సెటిల్ అయినటువంటి పిల్లని ఆనంద గజపతిరాజు కూతురు సంచిత ఎవరైతే ఉన్నారో ఆమెని సాక్షి టీవీలో మీరు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారా లేదా అది అయిపోయిన పది రోజుల నాడో పదిహేను రోజుల నాడో మళ్ళీ మీ సాక్షి పేపర్లో సెంటర్ ప్రైజ్లో హాఫ్ పేజీ ఆవిడ ఫోటోలు వేసి ఇంటర్వ్యూ చేశారా లేదా అవి జరిగిన పది రోజుల తర్వాత సింహాచలం దేవస్థానానికి కమిటీ వేస్తూ చైర్మన్గా వేరే అశోక్ గజపతిరాజు గారిని పెడుతూ సంచితా గజపతిని మెంబర్గా వేశారా లేదా గవర్నమెంట్ జీవో ఇష్యూ చేశారా లేదా గవర్నమెంట్ చెప్పాలా దాని తర్వాత మూడో తేదీని సడన్గా మాన్సాస్లో వేలు పెట్టారు ట్రస్ట్లో దానికి పదమూడు వేల ఎకరాలు ఉన్నాయి ఈ ఎకరాలన్నీ కూడా విజయనగరం నుంచి విశాఖపట్నంకి ఇన్ అండ్ అరౌండ్ విశాఖపట్నం చుట్టూ ఈ పదమూడు వేల ఎకరాలు ఉన్నాయి ఎకరం మినిమం కోటి రూపాయలు వేసుకుంటే ఇంటూ పదమూడు వేల ఎకరాలు ఎంత అవుతుంది ముప్పై వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు మాన్సాస్ ట్రస్ట్కు ఉన్నాయి దాని మీద ఏమైనా ప్రభుత్వానికి కనుబడిందా కుటుంబం మధ్యన చిచ్చు పెట్టి ట్రస్ట్ని నడవడం లేదని చెప్పి ఈ భూములన్నిటి ప్రభుత్వంలోకి తీసుకొచ్చి దోచుకోవడానికి ప్రయత్నం జరుగుతుందా దేనికోసం ఈ వేలు పెట్టారనేటటువంటిది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం రోజున ఉంది స్పష్టంగా అది కనిపిస్తుంది ఎందుకు ఈ డెవలప్మెంట్ ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అలాగే సింహాచల దేవస్థానం మన ఆంధ్రప్రదేశ్కి కంబైన్ ఆంధ్రప్రదేశ్లో భారతదేశానికో హిందూ మతానికి కలియుగ వైకుంఠం తిరుపతి దేవస్థానం అయితే రెండో అతిపెద్ద దేవస్థానం మన ఆంధ్రప్రదేశ్లో సింహాచల దేవస్థానం ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా ఎక్కువ మంది వస్తుంటారు ముఖ్యంగా ఒరిస్సా బెంగాల్ బీహార్ నుంచి ఎక్కువ వస్తుంటారు మరి అక్కడ కూడా వంశ పారంపర్య ధర్మకర్తగా అశోక్ గజరాజు ఉంటే ఆయన్ని కూడా తొలగించి ఆ కమిటీలో మెంబర్గా వేసి ఇరవయో తేదీని ఇచ్చినటువంటి జీవోని మళ్ళీ రద్దు చేసి మూడో తేదీన ఈ చైర్మన్గా సంచిత గజపు రాజుగారిని చైర్మన్గా పెట్టి కుటుంబంలో తగులు ఎందుకు పెట్టాల్సి వస్తుంది ప్రభుత్వం మరి పత్రికల్లో వచ్చినటువంటి ప్రభుత్వంలో అతి కీలకమైనటువంటి వ్యక్తి ఎవరు ఆయన పేరేంటి ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని మీ చేతిలోకి తీసుకొని ఓ పక్కన వ్యవస్థలు నాశనం చేస్తున్నారు వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నారు రాజ్యాంగం నిర్వీర్యం చేస్తున్నారు రెవెన్యూ వ్యవస్థను చేతిలోకి తీసుకున్నారు దాని ద్వారా ఈ నిర్వాహకం చేశారు పోలీసుని వ్యవస్థని చేతిలోకి తీసుకున్నారు పాపం పోలీస్ హ్యాడ్స్ అంతా కూడా వెళ్ళి హైకోర్టులో చేతులు కట్టి నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ లేదు ప్రశ్నిస్తే ప్రశ్నే వేస్తారు తప్ప జవాబు చెప్పరు ప్రభుత్వం ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలు ప్రశ్నిస్తే జవాబు చెప్పాలా కానీ మీరు ప్రజలు ప్రశ్నిస్తే మీరు తిరిగి వాళ్ళు ప్రశ్నిస్తారు తప్ప జవాబు చెప్పరు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒకటి సార్ మా ప్రతాపం చూపిస్తాం అనే పద్ధతిలో ఉన్నారు తప్ప ఆలోచనలో లేరు అనేటటువంటిది ఈరోజు ఈ విజయనగరం మహారాజుల తాలూకా కుటుంబంలో చేతులు పెట్టి వేలు పెట్టి ఆ ట్రస్ట్ల మీద కండేశారా అనేటటువంటి పరిస్థితి ఉంది అక్కడ పదమూడు వేల ఉంటే సింహాచలం దేవస్థానంలో తొమ్మిది వేల ఎకరాలు ఉంది అది యావరేజ్ కోటి రూపాయలు వేసుకుంటే ఇది యావరేజ్ పది కోట్లు వేసుకోవచ్చు తొమ్మిది లక్షల కోట్లు చేస్తుంది ఇది ఎందుకు అంతా మొత్తం విశాఖపట్నంలోనే ఉంది సింహాచలం దేవస్థానం అంతా దీంట్లో కూడా ఫ్యామిలీలో తగులు పెట్టడం కోసం ముప్పై ఏళ్ళు లేనటువంటి పిల్లలు తీసుకొచ్చి వంశపారంపర్య ధర్మకర్తలు ఉంటే ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా ఇవతల అన్నవరం దేవస్థానం కానీ సౌత్ ఇండియాలో ఉండే ఏ దేవస్థానాలు కానీ ఎక్కడ కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఏ పార్టీ ప్రభుత్వాలు వచ్చినా ఇంతవరకు ఎక్కడ కూడా భారతదేశంలో ఈ ఎండోమెంట్స్ విషయాల్లో తగులు పెట్టేటటువంటి పరిస్థితి లేదు అంత పెద్ద దేవస్థానాన్ని రెండో కేటగిరీలో ఉండే దేవస్థానంకి మరి అక్కడ కూడా చేతులు పెట్టి ఆవిడ్ని ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మెంబర్గా వేసి జీవోని క్యాన్సిల్ చేసి మళ్ళీ చైర్మన్గా వేసారంటే మీరు చేసిన రాజకీయానికి మీరు ఆ కుటుంబంలో తగులు పెట్టడానికి మీరు వేలు పెడుతున్నారు అనడానికి వేరే సాక్ష్యం అక్కర్లా ఓ టీడీపీ ప్రభుత్వం పార్టీ చెప్పినక్కర్లా ఓ పేపర్ రాయనక్కర్లేదు థింగ్స్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ మీరు చేసిన నిర్వాహకమే దానికి సాక్ష్యం మీరు ఇష్యూ చేసినటువంటి జీవో అందులో ఆవిడ మెంబర్గా వేసి మళ్ళీ మూడో తేదీన చైర్మన్గా ఎట్లా వేసారు ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలా ఆ విజయనగరం రాజులకు ఉండేటటువంటి పేరుని చెడగొట్టాలి అక్కడ కూడా రాజకీయం పెట్టాలనేటటువంటిది మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే మిమ్మల్ని ప్రజలు ప్రశ్నించాలి ప్రజలే నిలువరించాలి అని చెప్పి ప్రజలను కోరుతూ ఏదైతే మీరు చేశారో ఈ నిర్వాహకం ఇది చాలా అసాంఘికమైనటువంటి కార్యక్రమం ఏదో ప్రజలకు సేవ చేస్తూ పూర్వం ఉండేటటువంటి సంస్థానాల్లో ఇది కూడా ఒక మంచి సంస్థానంగా పేరు తెచ్చుకొని ఘంటసాల పీసుశీల అలాంటి వాళ్ళని సంగీత కళాశాలలో దూరం వెంకటస్వామి నాయుడు అలాంటి వాళ్ళందరినీ తయారు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి మాన్సాస్ ట్రస్ట్ని ఈ రోజున భ్రష్టు పట్టించి బజార్కి ఇచ్చేటటువంటి పరిస్థితిని ఆ ఫ్యామిలీని బజార్లో పెట్టే పరిస్థితి ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అనేటటువంటిది ప్రజలందరూ అడిగేటటువంటి ప్రశ్న దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన పార్టీ మరి ఆయన పార్టీలో ఉండేటటువంటి ప్రముఖులు ఆ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో మరి ఒక ప్రముఖుడు అని చెప్పి రాశారు ఈ మధ్య విశాఖపట్నంలో ఆ ప్రముఖుడు ఎవరో ఏంటో ఎవరికీ అంతుపట్టట్లేదు మరి ఇలాంటి మంచి వ్యవస్థలను కూడా నాశనం చేయడం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు అని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీస్తూ మరి డిమాండ్ చేస్తూ ఇలాంటి చెడ్డ పనులు చేయొద్దు అని చెప్పి మరి మీకు అందరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ మాట్లాడుతూ అందరికీ నమస్కారాలు ఒక ఉదాత్తమైన ఆశయాల కోసం అట్లాగే ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి గజపతుల వంశం నుంచి వచ్చి ఈ రాష్ట్రానికి దేశానికి ఎన్నో సేవలు చేస్తున్న అశోక్ గజపతి గారి మీద రాజకీయ కక్ష సాధించడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దుర్మార్గానికి నిదర్శనమే ఈరోజు ఈ మాన్సాస్ ట్రస్ట్కు సంబంధించి చైర్మన్ పదవి అట్లాగే వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని సంచిత గజపతి రాజుకు కట్టబెట్టడం జరిగింది అంటే పూర్తిగా రాజకీయ కోణములో అట్లాగే వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తుల్ని కొట్టేయాలనే స్వార్థంతో చేసిన తతంగం తప్ప మరొకటి ఇందులో మనకు కనిపించదు పీవీజీ రాజు గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోనే ఈ ట్రస్ట్లు ఏర్పాటు చేసినప్పుడు తన తదనంతరం ఎవరు ఆ ట్రస్ట్లని మేనేజ్ చేయాలనే దానికి చాలా స్పష్టంగా ఎల్డెస్ట్ మేల్ లీనియల్ డిసెండెంట్ ఎవరైతే ఆ కుటుంబానికి వారసుడు పెద్ద కుమారుడు లేదా పురుషుడు ఉంటారో ఆయనే వారసుడుగా ఉంటారని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అందుకనే పీబీజీ రాజుగారి తర్వాత పదహారు సంవత్సరాల పాటు ఆనంద గజపతిరాజు గారు అప్రతిహతంగా ఆ ట్రస్ట్లకు చైర్మన్గా కొనసాగారు రెండు వేల పదహారు మార్చి ఇరవై ఆరో తేదీ ఆనంద గజపతిరాజు గారు మరణించిన తర్వాతనే అప్పటిదాకా ఆ ట్రస్ట్లో సభ్యుడిగా ఉన్న అశోక్ గజపతిరాజు గారు ఎప్పుడూ ఆ వారసత్వాన్ని ఆశించింది కానీ లేదా చైర్మన్ పదవి పొందాలని అనుకున్నది కానీ లేదు పదహారు సంవత్సరాలు తన అన్న ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు సోదరుడిగా సంపూర్ణ సహాయ సహకారాలు అందించాడు తప్ప ఎప్పుడు కూడా ఆ పదవిని ఆశించలేదు ఎప్పుడైతే ఆనంద గజపతి రాజుగారు మరణించారో వారసత్వ హక్కుగా గజపతుల వంశానికి లేదా పీవీజీ రాజుగారి వంశానికి మిగిలిన ఏకైక పురుష వారసుడిగా అశోక్ గజపతిరాజు గారు రెండు వేల పదహారు నుంచి ఆ ట్రస్ట్లకి సారథ్యం వహిస్తూ వస్తూ ఉన్నారు మనం చూసాం ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎక్కడా కూడా చిన్న మరక మచ్చ లేని వ్యక్తి నీతికి నిజాయితీకి నిలువుటద్దంగా అంకిత భావానికి ప్రతిరూపంగా నిస్వార్థంగా నిబద్ధతతో రాజకీయ కార్యకలాపాలు సేవా కార్యకల కార్యక్రమాలు సాగిస్తూ వస్తున్న నాయకుడు అశోక్ గజపతిరాజు గారు అట్లాంటి నాయకుడి మీద ఈరోజు ఒక విషపురుగు లాంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయ కష్ కక్ష సాధింపులకు దిగాడంటే ఇంతకంటే దుర్మార్గం మరేముంటుందని మేము అడుగుతూ ఉన్నాం అంటే నీకు మంచి చెడు లేదా పాపము పుణ్యము లేదా ఈ రెండు ట్రస్ట్లు ఒకటి సింహాచలం ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి లేకపోతే ఆలనా పాలనా చూసుకోవడానికి ఏర్పాటు చేసిన ట్రస్ట్ అయితే మరొకటి విద్యా వ్యాప్తికి ఉన్న విద్యా సంస్థల్ని సక్రమంగా నడపడానికి ఏర్పాటైన ట్రస్టు మాన్సాస్ ట్రస్ట్ అంటే ఈ రెండు ట్రస్టులు వంశపారంపర్యంగా తమ వారసుల ఆధీనంలో నడవాలని పీవీజీ రాజుగారు ఏర్పాటు చేస్తే ఈరోజు అశోక్ గజపతి రాజుగారి ఆధీనంలో ఉన్నాయి కాబట్టే ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు కాబట్టే కక్షతో ఒక రకంగా కసితో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని పూర్తిగా దుర్వినియోగం చేసి వారసత్వ వ్యవహారాల్లో చొరబడి చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వమే ఈరోజు ఈ జీవోలు ఇచ్చింది ఇదే ప్రభుత్వం రెండు ఇరవై రెండు రెండు వేల ఇరవై జివో నంబర్ రెండు వందల యాభై రెండు సింహాచలం ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసింది వరాహలక్ష్మీ వారి దేవస్థానం సింహాచలం విశాఖపట్నం జిల్లాకు ఒక పదహారు మంది సభ్యులతో కూడిన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసింది అందులో చైర్మన్గా రికగ్నైజ్డ్ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అంటే అశోక్ గారు అట్లాగే సభ్యులుగా దాదీదేవి వారణాసి దినేష్ రాజు నల్లమిల్లి కృష్ణారెడ్డి జి మాధవి గడ్డం ఉమా రాగాల నరసింహారావు నాయుడు దాడి రత్నాకర్ సూరిశెట్టి సూరిబాబు రంగోలి పోతన్న సంచిత గజపతిరాజు అట్లాగే నెమ్మాడి చంద్రకళ సిరిపురపు ఆశాకుమారి విజయ్ కె సొంది అట్లాగే ప్రధాన అర్చకులు ఎక్స్ఎఫ్సే మెంబరు అంటే పదహైదు మంది సభ్యులు చైర్మన్తో సహా ఒక ఎక్స్ఎఫ్సే సభ్యునిగా పదహారు మందితో కూడిన ట్రస్ట్ బోర్డును ఫిబ్రవరి ఇరవయ తేదీ ఏర్పాటు చేసింది ఏర్పాటు చేసిన తర్వాత ఇరవై తొమ్మిదవ తేదీ ఈ ట్రస్టు ఈ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఉందని ఆ ట్రస్టు చైర్మన్ హోదాలో అశోక్ గజపతిరాజు గారికి కూడా ఆహ్వానం అందింది అంటే ఇరవై తొమ్మిదో తేదీ జరగాల్సిన ప్రమాణ స్వీకారము అధికారికంగా ప్రభుత్వ జీవో ద్వారా నియమింపబడిన ఈ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం ఆ రోజు జరగలే లేకపోతే మూడో తేదీ ఈ నెల మూడో తేదీ ఉన్న పలంగా అక్కడ ట్రస్ట్లో సభ్యురాలుగా ఉన్న సంచిత గారు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తారు అసలు ప్రమాణ స్వీకారం చేయడానికి తగిన ఉత్తర్వులు ఉన్నాయంటే అధికారికంగా ఇంతవరకు ప్రభుత్వ వెబ్సైట్లో ఉత్తర్వులు పెట్టలేదు దాంతోపాటు మాన్సాస్ ట్రస్ట్ కూడా ఆమెనే చైర్మన్గా పెడతారు టే ట్రస్టులు ఏర్పాటు చేసినప్పుడు ట్రస్ట్ వ్యవస్థాపకులు పీవీజి రాజుగారు చాలా స్పష్టంగా వారసుడు అంటే ఆ గజపతుల వంశంలో పీవీజీ రాజుగారి వంశంలో మిగిలిన ఏకైక వారసుడు అశోక్ గజపతి రాజుగారిని కాదని ప్రభుత్వమే ఆ ట్రస్ట్ నిబంధనలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ దురుద్దేశంతో అధికారాన్ని దుర్వినియోగం చేసి విడుదల చేసిన ఈ రెండు ప్రభుత్వ ఉత్తర్వులు పూర్తిగా చట్ట వ్యతిరేకమైనవి దురుద్దేశంతో కూడుకున్నవి రాజకీయ కక్ష సాధింపులో భాగంగా విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు తప్ప మరొకటి కాదు దీని వెనకాల మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్ష ఒక కారణమైతే రెడ్డి ధనదాహము మరొక కారణంగా మనకు కనిపిస్తూ ఉంది విశాఖ కేంద్రంగా ఇప్పటికే విజయసాయి రెడ్డి చేస్తున్న భూదందాలు కానీ అవినీతి అక్రమాలు కానీ కోకల్లలుగా రోజుకొకటి చొప్పున బయటకు వస్తూ ఉన్నాయి తాజాగా దాదాపు ఇరవై ఒక్క వేల ఎకరాల విలువైన ఆస్తులు వేల కోట్ల రూపాయల ఆస్తులతో పాటు ఇంజనీరింగ్ కళాశాల లా కాలేజు ఫార్మసీ కాలేజీలతో పాటు అనేక విద్యాసంస్థలున్న ఈ మాన్సాస్ ట్రస్ట్ కానీ లేకపోతే సింహాచలం ట్రస్ట్ బోర్డు కానీ ఈ రెండిటినీ తమ గుప్పెట్లోకి తీసుకొని వేల కోట్ల రూపాయల్ని స్వాహా చేయడానికి విజయసాయిరెడ్డి జరిపిన మంత్రాంగంలో భాగంగానే చట్టపరంగా అర్హత లేకపోయినప్పటికీ ఒక వారసత్వ హక్కును కల్పించి ఆమెను తీసుకొచ్చి ఈ చైర్మన్లుగా చైర్మన్గా రెండు ట్రస్టుల్లోనూ నియమించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య తప్పకుండా దీని మీద ఒకవైపు చట్టం ముందు నిలబడకపోయినా ఈరోజు ఉత్తరాంధ్రలో ప్రధానంగా అత్యంత శక్తి సంపన్నుడిగా ఈరోజు వరాహ లక్ష్మీ నరసింహస్వామిని అందరం కూడా కొలుస్తాం అట్లాంటి స్వామి వ్యవహారాల్లో వీళ్ళు వేలు పెట్టారు అట్లాగే అత్యంత పవిత్రంగా ఉదాత్తమైన ఆశయాలతో సేవాభావంతో నడుస్తున్న మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో కూడా వీళ్ళు జోక్యం చేసుకొని ఆ ఆస్తుల మీద కన్నేసి వాటిని కబ్జా చేయడానికి కుట్ర చేసి ఈ రకంగా ఉత్తర్వులు ఇచ్చారు వీళ్ళని ఉత్తరాంధ్ర ప్రజలు క్షమించరు అట్లాగే వరాహ లక్ష్మీనరసింహస్వామి భక్తులు కూడా క్షమించారని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం తక్షణం మీరు చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కూడా తెలుగుదేశం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఎందుకంటే ఇంత విలువైన ఆస్తులు మనం చూసాం సింహాచలం ట్రస్ట్ బోర్డు ఆస్తులు కళా వెంకట్రావు గారు చెప్పినట్లు అత్యంత విలువైనవి విశాఖ నగర శివార్లు మొత్తం చాలా ఖరీదైన స్థలాలు ఆస్తులు ఈ ఆలయానికి ఉన్నాయి అట్లాగే మాన్సాస్ ట్రస్టు మహారాజా అలక్నంద పేరుతో ఆ రోజు రాజు గారి తండ్రి గారి పేరుతో ఏదైతే ట్రస్ట్ పెట్టారో వాళ్ళకున్న విద్యా సంస్థల్ని నడపడానికి ఆ ట్రస్ట్కు కూడా చాలా ఖరీదైన ఆస్తులు వేల ఎకరాల ఆస్తులు ఉన్నాయి పదమూడు వేల ఎకరాల ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆస్తులతో పాటు భవనాలు ఉన్నాయి విద్యాసంస్థలు ఉన్నాయి వాటి మీద కండేసి మొత్తం ఉత్తరాంధ్రను ఊడ్చేయడానికి ఉత్తరాంధ్రలో వేల కోట్ల రూపాయల సంపదను కాజేయడానికి విజయసాయి రెడ్డి పన్నిన పన్నాగంలో భాగంగానే ఉత్తర్వులు వచ్చాయని మేము చాలా స్పష్టంగా ప్రకటించదలుచుకున్నాం ఖచ్చితంగా ఎందుకంటే ఒక ఉదాత్తమైన ఆశయాలతో చాలా దైవభక్తి ఉన్న వంశానికి సంబంధించిన వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్న ట్రస్ట్ అది సింహాచలం దేవస్థానం ట్రస్టు మనం చూసాం అశోక్ గారు ఎంత కమిటెడ్గా ఆ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారో మనం పరిశీలిస్తూ వస్తూ ఉన్నాం మరి అట్లాంటి ట్రస్టులో ఈరోజు నేను ఒకటే అడుగుతూ ఉన్నా సంచిత గారు ఇక్కడ ఉత్తరాంధ్రలో పెరిగారా లేకపోతే ఆమెకి ఇక్కడ అసలు అవగాహన ఉందా ఈ వ్యవహారాల మీద ఈ కార్యక్రమాలను అజమాయిషీ చేయడానికి ఆమెకి అంత పరిస్థితి ఉందా స్థానికంగా ఉండే పరిస్థితులు కానీ ఇక్కడ ఉండే వాతావరణం కానీ ఆ ట్రస్టు ఉద్దేశాలు కానీ ఇవన్నీ కూడా అవగాహన ఉందా అని నేను అడుగుతా ఉన్నా అది కాదు అసలు చట్ట వ్యతిరేకంగా ఎట్లా చేస్తారు చాలా స్పష్టంగా పీవీజీ రాజు గారు ఆ బైలాస్లో పేర్కొన్నారు వారసుడు ఆ వంశానికి ఆ కుటుంబానికి మిగిలిన ఏకైక వారసుడు ఈరోజు అశోక్ గజపతి రాజు గారు ఆయన్ను కాదని ఎట్లా తీసుకొస్తారు చట్ట వ్యతిరేకంగా ఎట్లా చేస్తారు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వమే ఎట్లా ఉత్తర్వులు ఇస్తాది ఈ ఉత్తర్వులు ఇచ్చిన అధికారులు కనీసం ట్రస్ట్ బైలాసు ఇవన్నీ కూడా చదువుకోవాల్సిన అవసరం లేదని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు హిందూ మత విశ్వాసాల విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంది వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఎంత శక్తివంతమైన దేవుడో మనందరికీ తెలుసు మరి అట్లాంటి దేవాలయ పాలనలో ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా తలదూర్చింది ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి తప్పకుండా భక్తులందరూ కూడా సిద్ధమవుతారు ఇవన్నీ ఇంకా ఈరోజే కాబట్టి అందరికీ ఈ విషయాలన్నీ కూడా తెలియలేదు కాబట్టి ఇంకా మనకి స్పందన రాలేదు ఖచ్చితంగా అందరూ దీన్ని వ్యతిరేకిస్తారు మూకుమ్మడిగా ఈ ప్రభుత్వ దుర్చర్యల్ని దుర్మార్గాల్ని ఖండించడంతో పాటు దైవ కార్యాల్లో ఈ ప్రభుత్వ జోక్యాన్ని జగన్మోహన్ రెడ్డి జోక్యాన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తారు మీరన్నా మీరు అడిగినటువంటి ప్రశ్న ఇది హిందూ మతం పైన దాడి అనేటటువంటిది మీరు అడుగుతున్నారు అది నూటికి నూరు రూపాయలు స్పష్టంగా కనిపిస్తుందండి ఎందుకంటే సింహాచలం దేవస్థానం నేను ఇంతకు ముందే చెప్పాను వెంకటేశ్వర స్వామి టెంపుల్ తర్వాత మనకి అతి ముఖ్యమైనటువంటి టెంపుల్ మనకే కాదు ఈ దేవస్థానం అవతల ఒరిస్సాలో ఉండేటటువంటి రాజులు వాళ్ళు కూడా కొన్ని వేల ఎకరాలను అక్కడ దీనికోసం ఇచ్చారు అందుకోసం మన రాష్ట్రంలోనే కాదు అక్కడ కూడా దేవ దేవస్థానానికి భూములు ఉన్నాయి సింహాచలం దేవస్థానానికి కానీ పర్టికులర్గా హిందూ మతానికి హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆ ఇష్యూస్లోన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎందుకు ఈ విధమైనటువంటి దాడి జరుగుతుంది అనేటటువంటిది ప్రజలే ఆలోచించాలి మా దగ్గర జవాబు లేదు మీరు అడిగిన ప్రశ్నకి ప్రజలే జవాబు చెప్పాల నూట ఐదు దేవాలయాలు నడుస్తున్నాయి సింహాచలం దేవస్థానం కింద ఒకటి కాదు రెండు కాదు ఆ దేవస్థానం కింద ఈ ట్రస్ట్ కింద నూట ఐదు దేవాలయాలు నడుస్తున్నాయి ఇది హిందూ మతం మీద దెబ్బతీసినట్టే లెక్క అసలు ఎందుకు ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి హిందూ మతం మీద దేవాలయాల మీద దాడి చేస్తున్నారో అర్థం కావటం లేదు అని చెప్పి మరి మీరు అడిగిన ప్రశ్నకి ప్రజలే జవాబు చెప్పాల